ఉన్న అనేకమైన లొసుకులన్నిటినీ సవరించి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సుమారు 1,60,00,000 ఎకరాల భూస్వాములకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఒక భరోసానైతే ఇవ్వనుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అంతేకాదు, మొన్ననే ఏదైతే ఈ తెల్ల రేషన్ కార్డుల సబ్జెక్టు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం తెల్ల రేషన్ కార్డులు ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం, తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం. ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో, ఎక్కడైతే బై ఎలక్షన్స్ వస్తాయో, ఆ బై ఎలక్షన్ వచ్చిన ప్రాంతంలోనే తెల్ల రేషన్ కార్డులు కానీ, ఆసరా పెన్షన్లు కానీ, దళిత బంధువు కానీ, ఏ కొత్త స్కీమ్ అయినా, చివరికి సర్పంచులకు సంబంధించిన బిల్స్ కానీ ఈ బై ఎలక్షన్ వచ్చిన కాన్స్టిట్యున్సీలోనే ఆనాటి ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. సబ్ కమిటీ మీటింగులు 2 మీటింగులు అయ్యాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రేషన్ కార్డు అనేది 2 సెక్టార్లుగా విడగొట్టాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ ప్రభుత్వం ఆలోచన కాదు, సామాన్య ప్రజలు కోరుకుంటున్న ఆలోచననే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన. దాంట్లో ఒకటి రేషన్ కార్డు, రెండవది హెల్త్ కార్డు. ఈ రేషన్ కార్డుని, హెల్త్ కార్డుని బైఫర్కేట్ చేయాలన్నదే ప్రజల సూచనల మేరకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. దీన్ని కూడా ప్రొలాంగ్ చేయకుండా, టైం తీసుకోకుండా వీలైనంత తొందరలోనే వీటికి శ్రీకారం ఈ ప్రభుత్వం చుట్టబోతుంది. అంతేకాదు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ద్వారా ఒక్క ఈనాటి తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతంలోనే సుమారు 18.5 లక్షల ఇళ్లు కట్టించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఈనాటికి ఏ గ్రామం పైన ఇది ఇందిరమ్మ ఇల్లు, ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లు చూపిస్తుంది. గత 10 సంవత్సరాలు మనం చూసాం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ ఒక 2 ఇళ్ళు, అక్కడ ఒక 4 ఇళ్ళు కట్టించి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ కట్టించిన బొమ్మలని ఫ్రంట్ పేజీల్లో, మీడియాలో చూపించుకొని ఊహాజనకమైన చిత్రాన్ని చూపించి మాటలతో జనాన్ని మమేకం చేస్తూ 2 పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని ఎలా నిర్వహించారో, డబల్ బెడ్రూమ్ ఇల్లు వారి కల కలలానే గత ప్రభుత్వం ఎలా ఉంచిందో మనకు తెలియంది కాదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్న ఇళ్ళు ఇందిరమ్మ ఇల్లే. ఆనాడు ఆ ప్రభుత్వం కట్టిన ఇల్లు ఎన్నయ్యా అంటే 1,36,000. 10 సంవత్సరాలలో దీంట్లో సుమారు 32-33 వేలకి ఇళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు. అంటే తాగటానికి నీళ్ళు లేవు, లైట్ వేస్తే ఎలగటానికి కరెంట్ ఉండదు, సివరేజ్కి సంబంధించిన పైప్ లైన్ ఉండదు, రోడ్లు అంటే మర్చిపోండి. ఆ కారణం చేత సుమారు ఇంకా 32-33 వేల ఇల్లు కంప్లీట్ అయినాయి అని చెప్పారే తప్ప, అవి కూడా మౌలిక వసతులు లేని కారణంగా వాటిని కూడా ప్రజలకి ఆనాటి ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద ఏదైతే గత ప్రభుత్వం ఖర్చు పెట్టిందో, ఖర్చు పెట్టి వివిధ స్థాయిలో ఆగిపోయిన ప్రతి ఇళ్ళ ఇంటిని చిత్తశుద్ధితో బేషిజాలకు పోకుండా, ఆ ప్రభుత్వం చేసింది కదా, ఆ ప్రభుత్వం పెట్టిన ఇటుక మీద తిరిగి ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం ఎందుకు ఇటుక పెట్టాలని ఆలోచించకుండా,
వారు కట్టిన ఇల్లు మధ్యలో ఆగిపోయిన ప్రతి ఇంటిని ఇందిరమ్మ ప్రభుత్వంలో కంప్లీట్ చేసి పేదవాళ్ళల్లో బహు పేదవాళ్ళకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అన్ఫినిష్డ్గా ఉండి వాటిని కూడా వీలైనన్న కొద్ది రోజుల్లోనే, అది ఓల్డ్ సిటీలో కూడా వేలాది ఇల్లు ఉన్నాయి అన్ఫినిష్డ్గా. నిన్ననే అక్కడ శాసనసభ్యులు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేసి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చే దాంతో పాటుగా ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో చెప్పిందో, రాబోయే ఈ 5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళైనా మాకు ఇల్లు లేదు అని అనకుండా ఉండే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఇందిరమ్మ ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదటి విడతగా 450,000 ఇళ్ళు కనీసం ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు తగ్గకుండా సుమారు 22,000 కోట్ల రూపాయలతో మొదటి విడతగా శ్రీకారం చుట్టాం. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే బెనిఫిషరీ లిస్ట్ను కూడా అనౌన్స్ చేయబోతున్నాం. బేసిజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైనా సహకరించి సహాయం చేసేది ఉంటే దాన్ని కూడా ఎచ్చుకుపోకుండా ధనిక రాష్ట్రం అనే